हेलो गुड मॉर्निंग वेलकम बैक टू माय चैनल उदय व्लॉग्स एंड कुकिंग्स मैटर एंटे मैटर एम लेदी नार्मल स्टार्ट मॉर्निंग मॉर्निंग वी 8:30 की अट्ला स्टार्ट इकड़ ना लास्ट वे सर की ना जो रोटल अड़े नानम अम्म कल एंड कापत चाय तागत अदे चूंस्ना దాని తర్వాత వచ్చేసి ఏమైంది అంటే నేను రొట్టెలు అయిపోయిన తర్వాత మేము మా ఇంట్లో పత్తి వేసాం కదా మేము పత్తి పంట వేసాం కదా పత్తి పంట వేసుకోవడానికి లారీ వచ్చిందన్నమాట అంటే మార్కెట్కి వేస్తే అమాలి రేటు దాన్ని మళ్ళా మోయడం దించడం అంతా అంత అంటే వెహికల్ ఛార్జ్ అంతా అంతే మనీ అవుతుందని చెప్పేసి వీళ్ళు లారీకి వేస్తున్నారు ఫస్ట్ మా ఇంటికి వచ్చారండి మా ఇంటి కాడ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్నమ్మ వాళ్ళ ఇంటి కాడ వేస్తున్నారు మా ఇంటి దగ్గర నేను వేసేటప్పుడు రొట్టెలు చేస్తున్నాను అందుకే నేను వీడియో అనేది తీసుకోలేకపోయాను దాని తర్వాత వచ్చేసి ఇక్కడ చిన్నమ్మ దగ్గర వేస్తున్నారన్నమాట ఇట్లా పత్తి సంచుల్లో పత్తి నింపేసి దాన్ని వెయిట్ మిషన్ దగ్గర పెట్టేసి జోక్తారన్నమాట ఎంత వచ్చింది ఏంటి అని ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు జాలి బుట్టిలు ఉండేవి జాలి బుట్టిల్లో పత్తి నింపేసి మొత్తం ఇలా మోసుకొని తీసుకొని వెళ్ళేవారు కానీ రాను రాను జాలి బుట్టిలు అనేది కనిపించడం పోయింది మొత్తం బుట్టితోనే జోకేవాళ్ళు దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మొత్తం వెయిట్ మిషన్ ఈ వెయిట్ మిషన్ తోటి అది ఎన్ని కేజెస్ ఉంది అని చెప్పేసి అక్కడ కొలుస్తున్నారు అక్కడ నోట్స్ పెట్టుకున్న ఒక అతను ఉన్నాడు కదా తను మొత్తం నోట్ చేసుకుంటున్నాడు అనమాట ఒక్కొక్క సంచి ఎన్ని కేజెస్ ఉంది అని చెప్పేసి ఇలా అన్నీ మొత్తం తీసేసుకున్నారండి మొత్తం తీసుకుపోయారు లారీకి కానీ లారీ కన్నా మనము బయట మార్కెట్కి వేస్తేనే చాలా మనీ వస్తుంది నాకు తెలిసి కానీ మనం మళ్ళీ మోయడం దించడం వెహికల్ ఛార్జ్ అంతా అంతే ఖర్చు అవుతుంది కదా అని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి ఇట్లా లారీకే వేస్తారు ప్రతిసారి ఎప్పుడు మేము మార్కెట్కి అనేది తీసుకుపోలేదు ఇంతవరకు ప్రతిసారి లారీకే వేస్తారు అంటే ఇంకా పోతే పోయింది ఒక 200-300 డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి అంతే దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా లారీ ఇక్కడ వచ్చి మా పాత గల్లీలు వచ్చి ఆగింది ఫస్ట్ మా ఇంటి దగ్గర మొత్తం మేము వేసేసాము మా ఇంటి దగ్గర అయిపోయిన తర్వాత జనార్దన్ కాక వాళ్ళు వేశారు మా నడిపి కాక వాళ్ళు వేశారు దాని తర్వాత ఇక్కడ మా చిన్న కాక వాళ్ళు వేస్తున్నారు అక్కడ నుంచి స్వెటర్ వేసుకున్న కథలు ఉన్నారు కదా వాళ్ళు వేస్తున్నారు ఇక్కడ బాబు చూస్తున్నాడు అనమాట దాని తర్వాత వచ్చేసి ఇక్కడ చిన్న క్లిప్ అండి చాలా బాగుంటుంది మా చిన్నమ్మ పూజ చేసే క్లిప్ చూడండి ఎలా చేస్తుందో తను ఇక్కడ చిన్నమ్మ వచ్చేసి ఒకప్పుడు నేను 10th 11th ఇంటర్ డిగ్రీ ఉన్నప్పుడు మా చిన్నమ్మ చాలా ఫ్యాట్ ఉండేదండి చాలా లావు ఉండేది ఈ పూజలు చేసి ఆమె ఇలా అయిపోయింది ఎప్పుడు చూడు ఉపవాసాలు పూజలు దేవుడు అనుకుంటూనే ఉంటుంది పూజలు చేయాలండి పూజలు ఖచ్చితంగా చేయాలి కానీ పూజలే దేవుడే జీవితం అన్నట్టు మాత్రం ఉండకూడదు తను ఎక్కువ ఉపవాసాలు చేసి అలా అయ్యింది ఉపవాసాలు దేవుడు ఉపవాసం ఉంటేనే దేవుడు మనని ఆశీర్వదిస్తాడు దేవుడు మనని చూస్తాడు అని ఏం లేదు మంచి మనసుతో చేస్తే చాలు కానీ ఎక్కువ ఉపవాసాలు చేసి హెల్త్ మీదకి తెచ్చుకొని ఇదంతా నాకు అవసరమా అనిపిస్తుంది ఒక్కోసారి మనం చూస్తే నాకు అదే అనిపిస్తుంది ఇంత ఉపవాసం చేసి ఇదంతా చేస్తే దేవుడు మనకి ఏం చేస్తాడు దేవుడు చేసే చేస్తాడండి కానీ మనం కడుపు మార్చుకుని దేవుడు మనకు మొక్కాలి అని ఎప్పుడు చెప్పడు కానీ తను మాత్రం ఎప్పుడు చేంజ్ అవ్వదు తను చేయాల్సిందే చేస్తుంది ఇక్కడ వచ్చేసి సాయంత్రం ఏం జరిగిందంటే ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయిందండి మా బాబు వచ్చేసి కందికాయ తీసుకొచ్చాడు ఇక్కడ వీళ్ళు చూడండి కందికాయ దగ్గర అది ఉడుకుతూనే ఉంది వాళ్ళు కూర్చొని తింటూనే ఉన్నారు ఇది ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ సగం తినేసాను మీరు ఉడకనే కూడా పందులా తింటురేంట్రా నేను ఇప్పుడు పోసినా నేను నాకు సరిపోలే కనిపించలేదు వాటర్ తక్కువనేమో అని చెప్పేసి బరకత్ ఉండదు రో పొయ్యి మీద తింటే ఒక మంట గట్టిగా పెట్టండి
ఇలా ఈవినింగ్ టైం కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని వంట చేసుకొని తింటే చాలా నచ్చుతుందండి నాకు. అంటే అందరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ వంట చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. కానీ ఇప్పుడు అలాంటివి ఏమి ఉండవు. ఒకరు వంట చేస్తుంటే అటు సైడ్ ఇంకోటి రాను కూడా రాడు, మళ్ళీ ఏం పని చెప్తారు ఆ పిలిచి అని చెప్పేసి అసలు రాను కూడా రారు. కానీ ఇక్కడ ఇది వచ్చేసి బాపు చేను దగ్గరికి వెళ్ళి సాయంత్రం తీసుకొచ్చాడు, అందుకే రాత్రిపూట ఉడకబెడుతున్నాము. ఇదంతా ఉడకబెట్టుకొని టీవీ లాస్ట్కి ఏమంటారు ఉడకబెట్టుకొని మొత్తం తీసుకొని ఇంట్లోకి వచ్చేసి టీవీ చూసుకుంటూ మొత్తం తినేస్తామన్నమాట. డైలీ 3-4 డేస్ అయిందండి బాపు రోజు రెగ్యులర్గా తీసుకొస్తున్నాడు. ఎందుకంటే అక్కడ మా నాయన మధుడు ఎట్లా పోయి కూర్చోడానికి ట్రై చేస్తాం. కట్టెపుల్లలు గుచ్చుకో కాల్కి. అరే పెంకు ముయ్యండిరా, ఏం కాదు బోర్లో ముయ్యండి. ఇప్పుడు నాని టెస్ట్ చేయాలి కందికాయ ఉడికిందా లేదా అని. నాకు కనిపించలే కాక, అందుకోసమే వాటర్ పోసిన. ఇందాక మొహం కడుక్కొని చిన్న వంపు చిన్న ఆ జాలి కడుకో వంపు నువ్వు వీడ వంపకు. ఇప్పుడు మళ్ళేసారు ఒక ఉప్పు. అరే మెల్లగరా, ఆ సబ్బు ఉల్టా పెట్టించిన రేకు. సబ్బు బయటకి ఎట్టు, అట్లా బయటకి ఎట్టు వంపు. మొన్న మీరు గీడ వంపిరు మొత్తం మరకలు మరకలైంది. బాబు మనీ కానీ అచ్చుతు కానీ ఐశ్వర్య ఉంది ఇట్లా లేపింది. నేను ఇట్లా అది పాడి పోయి కాడ ఇంట్లోకి మా నాని మేమేడ తీసుకుంటామా అని ఆమె లాక్కుంటుంది. అందులో కొన్ని తీసి దాపెట్టుకుంటారు చూడు. ముసలాం అని అబద్ధాలు ఎందుకు చెప్తావు? ముసలాయి మనతో పాటు తినదా? కాక ఇప్పుడే పట్టుకురా కాక, అట్లా ఇట్లకి ఏసిరమ్మా అడుగు ఏసిరేమో. రోజు వండు అదే టైంకి ఏమంటో చూద్దాం. Thank you.